प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्वं केंद्र प्रभुत्वं महिला बिल్లును క్యాబినెట్ లో ఆమోదించడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు తులవమ అన్నారు. వేములవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రతిపాదించి ఆమోదించడాన్ని మహిళలందరూ స్వాగతిస్తున్నారని, ఈ బిల్లుతో తెలంగాణలో మహిళలు పోటీ చేసే శాతం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత తన లిక్కర్ కేసును పక్కదారి పట్టించడానికే ఢిల్లీలో దొంగదీక్షలు చేశారని, మహిళా బిల్లు ఆమోదించడంతో తన దీక్షతోనే వచ్చిందనడం సిగ్గుచేటన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశం ఉంటే మన బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలలో ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిల్లు క్యాబినెట్ లో ఆమోదించడంతో మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు అన్నారం శ్రీనివాస్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. శాతం మహిళా బిల్లు కేంద్ర క్యాబినెట్ లో పెట్టి ఆమోదం పొందడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఏ పార్టీ అని, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏ పార్టీలైనా కూడా ఇప్పటివరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మహిళల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అన్ని పార్టీలు చెప్తాయి మహిళలకు రిజర్వేషన్ కావాలి, మీరు మహిళా బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ ఇస్తామని చెప్తారు. అది బాగానే ఉంది, సపోర్ట్ ఇచ్చుడు కాదు కదా, మీరు మీ మీ పార్టీలలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఎందుకు ఇప్పటి వరకు 33% ఇవ్వలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ కల్వకుంట్ల కవితమ్మ నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు కదా, నేను మహిళలకు 33% కావాలని చెప్పేసి నువ్వు లిక్కరు రాణిగా చెలామణైనటువంటి నువ్వు ఆ లిక్కరు రాణి ఆ లిక్కర్ కేసులో ఆ కుంభకోణంలో ఉన్నటువంటి సమయంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టుకొని నీ పార్టీ కార్యకర్తలను కొంతమందిని ఎంటేసుకొని పోయి అక్కడ జంతర్ మందర్ దగ్గర కూసుండి ఒకరోజు దీక్ష చేస్తేనే మహిళల తరఫున నువ్వు కొట్లాడినట్టు పోరాడినట్టు అంటే నువ్వు ఇవన్నీ విజయాలు సాధించినట్ట సిగ్గుపడాలి. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏందో మీ మీ బతికేందో నిజంగా అదే, మీ పేరు తీస్తేనే అసహ్యం చేస్తుంది. అంత ఇంత నీచానికి దిగజారుతారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నువ్వు చేసిన నీ పాత్ర ఏంది? అసలు నీతో పాటు నీకంటే గొప్పగా ఉద్యమంలో పనిచేసిరు తెలంగాణ రావాలని. నువ్వు అమెరికాలో చదువుకున్నప్పుడు చాలామంది మహిళలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు మరి ఎంతమందిని నువ్వు ఎమ్మెల్యేలు చేసినావు? ఎంతమందిని ఎంపీలుగా చేసినావు? ఎంతమంది ఉద్యమకారులకు అవకాశాలు కల్పించినావు? అదే టీఆర్ఎస్ పార్టీలో 33% నువ్వు ఇచ్చినప్పుడు కదా, ఇచ్చేదాకా నువ్వు అప్పుడు మీ నాన్నపైన నువ్వు ఎందుకు కొట్లాడలేదు? మీ పార్టీ నుంచి నువ్వు ముందు ఇచ్చి నువ్వు మిగతా మళ్ళీ నువ్వు బయట తెచ్చి కొట్లాడితే నిజంగా నేను నమ్ముతా, సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా నమ్ముతారు. కానీ నువ్వు అది చేయకపోగా నిన్నున్న కుంభకోణం నుంచి బయటపడడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఒక దుకాణం పెట్టుకొని ఒక వేషం వేసుకొని 33% అని పోయి ఇవాళ నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల మంచి దృక్పథంతో ఆయన మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచాలి, సపోర్టింగ్గా ఉండాలి, మహిళలు ఎక్కడ పరిపాలనలో ఉంటే అక్కడ పారదర్శకమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేటువంటిది గుర్తించి మహిళల్ని అన్ని రంగాల్లోకి తీసుకురావాలనే దాంట్లో భాగంగా ఇవాళ మహిళా బిల్లు నరేంద్ర మోడీ గారు పెడితే, ఓ నేను కొట్లాడినా, నేను పోరాటం చేసినా, ఆ పోరాటం నేను నా కొట్లాట నా పోరాటం ఫలించిందని అని అనుకుంది. సిగ్గుపడాలి. అందరినీ పార్టీ కార్యకర్తలతోటి పాలాభిషేకం చేయించుకోవడానికి సిగ్గనిపిస్తలేదా? ఏదేమైతుంది కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ప్రజలందరి పక్షాన, మహిళలందరి పక్షాన ఒక బీసీ నాయకుడిగా, ఒక బీసీ నాయకుడిగా అన్ని అట్టడుగు వర్గాలకు చేయుత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు చేయాలి. బలహీన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా ఆర్థిక సవలంబన రావాలి అట్టడుగు వర్గాలకి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు.